హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు వ్యోమా డైలీ. ఈ వీడియోలో మనం సుపరిపాలన సూచి గురించి చూద్దాం. నవంబర్ మంత్లీ మ్యాగజైన్లో నవంబర్ 1st to 30th వరకు కరెంట్ అఫైర్స్ అన్ని అప్డేట్ చేసి ఇచ్చాము. లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాము. నెక్స్ట్ ఇప్పుడు డిసెంబర్ 1st to 31st వరకు ఈ మ్యాగజైన్ మళ్ళీ మేము పెట్టబోతున్నాం వ్యోమా.net లో. ఆ సైట్ మీరు విజిట్ అవ్వచ్చు. ఇక్కడ చూస్తే సుపరిపాలన సూచి అంటే దేశంలో ఎందుకోసం ఈ సూచి రిలీజ్ చేశారు, ఎప్పుడు అంటే డిసెంబర్ 25th అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని మనము సుపరిపాలన దినోత్సవంగా జరుపుకుంటున్నాం, అంటే గుడ్ గవర్నెన్స్ డే. సో ఆ రోజే ఈ ఇండెక్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది, సుపరిపాలన సూచి. దీంట్లో ఏంటి సూచి అంటే కొన్ని పారామీటర్స్ తీసుకుని, మనం ఎప్పుడు చెప్తున్నాం ఏంటి వీడియోస్లో, ఏ సూచి అయినా ఎవరు రిలీజ్ చేస్తారు, పారామీటర్స్ ఏంటి, టాప్లో ఉండే స్టేట్స్ ఆర్ కంట్రీస్ కానీ లేకపోతే బాటంలో ఉన్న స్టేట్స్ ఆర్ కంట్రీస్ కానీ చూస్తున్నాం. సేమ్ అట్లనే ఉంటుంది ఇప్పుడు కూడా. సో మనం ఒక అంటే ఒక డయాగ్రామ్ లాగా అంటే ఒక చార్ట్ లాగా ఉంటేనే మనకు ఈజీగా గుర్తుంటాయి అన్ని. ఫస్ట్ చూసినట్టయితే ఈ సుపరిపాలన సూచి కొన్ని రాష్ట్రాలకు డివైడ్ చేసి కేటగిరీస్ చేసి వాటిలో స్థాన ర్యాంక్స్ ఇవ్వడం కూడా జరిగింది. సో దీని ప్రకారం సుపరిపాలన దినోత్సవం కాబట్టి డిసెంబర్ 25th ఆ రోజు ఈ సూచిని రిలీజ్ చేసిన వాళ్ళు ఎవరంటే కేంద్ర ప్రభుత్వ పరిపాలన సంబంధిత సంస్కరణల విభాగం ఈ సూచిని రిలీజ్ చేసింది. దీంట్లో మొత్తం దేశం మొత్తాన్ని ఒకలాగా ఎంచలేం కాబట్టి దేశంలో పెద్ద రాష్ట్రాలు ఒక కేటగిరీగా, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అండ్ ఇంకా అంటే హిల్లీ స్టేట్స్ అన్నీ కలిపి ఒక కేటగిరీగా అండ్ యూటీస్ కేంద్రపాలిత ప్రాంతాలన్నీ ఒక కేటగిరీగా చేశారు. మూడు పెద్ద రాష్ట్రాలు అనుకోవచ్చు, ఇంకొకటి హిల్లీ ఆర్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఒకటి, ఇంకొకటి యూటీస్, ఇటు మూడు కేటగిరీస్గా విభజించి ర్యాంక్స్ ఇవ్వడం జరిగింది. అంటే పెద్ద రాష్ట్రాలతోని ఈ ఈశాన్య రాష్ట్రాలని కంపీట్ చేయలేవు కాబట్టి వాటికి సపరేట్ ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. సో దేశంలో 18 రాష్ట్రాలని పెద్ద రాష్ట్రాలుగా గుర్తించారు, 7 యూటీస్ని కేంద్రపాలిత ప్రాంతాలను అండ్ 11 ఈశాన్య మరియు కొండ ప్రాంతాలు అంటే నార్త్ ఈస్టర్న్ అండ్ హిల్లీ స్టేట్స్గా డివైడ్ చేశారు. ఈ మూడు కేటగిరీస్లో ఒక కేటగిరీలో 18 రాష్ట్రాలు పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి, 7 యూటీస్ ఉన్నాయి, 11 ఏమో నార్త్ ఈస్టర్న్ అండ్ హిల్లీ స్టేట్స్ కూడా ఉన్నాయి. దీని ప్రకారం వీళ్ళు రిలీజ్ చేసిన సూచీల్లో టాప్లో ఉండే స్టేట్ ఏదంటే పెద్ద రాష్ట్రాల కింద చూసినట్టయితే 18 స్టేట్స్ అంటున్నాం కదా, ఈ 18 స్టేట్స్లో ఈ సుపరిపాలన మంచి పాలన అందిస్తున్న అన్ని రకాలుగా పారామీటర్స్ అని ఉంటే చెప్తాం అవి కూడా, ఈ సుపరిపాలన అందిస్తున్న రాష్ట్రం మొదటి స్థానంలో ఉన్నది ఏదంటే తమిళనాడు. సో బేసిక్గా మనం ఫస్ట్ గుర్తుంచుకోవాల్సింది ఏమంటే ఈ మొత్తం సూచీలో టాప్లో ఉన్న స్టేట్ తమిళనాడు. దేని పరంగా అంటే కొన్ని పారామీటర్స్ అంటున్నాం కాబట్టి ఆ రాష్ట్రంలో అంటే ప్రతి రాష్ట్రంలో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కానీ యూటీస్లో కానీ శాంతి భద్రతలు ఎట్లా ఉన్నాయి, ప్రజలకు ఎట్లా ఉంది భద్రత, ఇవన్నిటిపైన అధ్యయనం చేస్తారు. వ్యవసాయం పరిశ్రమలు ఎట్లా ఉన్నాయి రాష్ట్రాల్లో, ఇవన్నీ సర్వే చేసిన తర్వాత ఈ ర్యాంక్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తం కేటగిరీస్ చూసినప్పుడు మొత్తం ఈ పారామీటర్స్లో ఏ రాష్ట్రాలు బాగా పర్ఫామ్ చేసినాయో ఆ రాష్ట్రాలకు టాప్ స్టేట్గా గుర్తిస్తారు. డిసెంబర్ 25th సుపరిపాలన జాతీయ సుపరిపాలన దినం కాబట్టి ఆ రోజుననే ఆ దినోత్సవం సందర్భంగా ఈ సూచిని విడుదల చేశారు కేంద్ర ప్రభుత్వ పరిపాలన సంబంధిత సంస్కరణల విభాగం. సో ఈ డిపార్ట్మెంట్ కూడా మనకి ఇంపార్టెంట్, ఎవరు రిలీజ్ చేశారు అంటే కొన్నిసార్లు మనకు కన్ఫ్యూజ్ చేయడానికి నీతి ఆయోగ్ ఎక్కువ ఇలాంటి ఇండెక్స్ అనేది రిలీజ్ చేసి ఉంటుంది కాబట్టి ఇది నీతి ఆయోగ్ కాదు, కేంద్ర ప్రభుత్వ పరిపాలన సంబంధిత సంస్కరణల విభాగం. ఈ మొత్తం ఈ గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్లో 10 పారామీటర్స్ తీసుకున్నారు. అంటే ఒక రాష్ట్రం కానీ యూటీలో కానీ వీళ్ళు సర్వే చేసినప్పుడు ఈ పారామీటర్స్ అనేవి ఎట్లా ఉన్నాయనేది మనం రీసెర్చ్ చేసి సర్వే చేస్తే దాన్ని బట్టి ర్యాంక్స్ అనేది ఇస్తారు. సో ఫస్ట్ ఏమంటే ఆ రాష్ట్రం ఆర్ యూటీలో అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్ మంచిగా ఉందా, ఎట్లా ఉంది, కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఎట్లా ఉంది ఆ రాష్ట్రంలో, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మంచిగా ఉందా, పబ్లిక్ హెల్త్ ఆ రాష్ట్రం కానీ యూటీ కానీ అక్కడ పబ్లిక్ హెల్త్ బాగుందా, పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ యూటిలిటీస్ బాగున్నాయా, ఎకనామిక్ గవర్నెన్స్ ఎట్లా ఉంది, సోషల్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ ఎట్లా ఉంది, జ్యుడిషియల్ అండ్ పబ్లిక్ సెక్యూరిటీ బాగుందా, ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంది రాష్ట్రంలో, సిటిజన్ సెంట్రిక్ గవర్నెన్స్ ఉందా అంటే పౌరులకు సంబంధించిన పరిపాలన సంబంధం జరుగుతుందా, ఇలా ఇవన్నీ 10 పారామీటర్స్ తీసుకుంటారు. దీంట్లో ఫస్ట్ మొత్తం ఓవరాల్గా పర్ఫామ్ చేసిన రాష్ట్రాలకు ర్యాంక్ ఇస్తారు. ఓవరాల్గా మంచిగా పర్ఫామ్ చేసినది తమిళనాడు అంటున్నారు. ఈ అన్నింట్లో అన్ని చూసుకుంటే ఈ 10 పారామీటర్స్ బాగా ఉండి మంచి ర్యాంక్ ఒకదాని తక్కువ ఉన్నా ఇంకో దాంట్లో ఎక్కువ ఉండడం వల్ల ఇంకో చోట ఎక్కువ తక్కువ ఇట్లా అన్ని బ్యాలెన్స్ చేస్తూ టాప్లో ఉండే స్టేట్ అనేది తమిళనాడు. అండ్ ఇట్లా కాకుండా ఒక్కొక్క కేటగిరీలో కూడా ఇవన్నీ 10 పారామీటర్స్ అంటే ఈ 10 అంశాలే కాకుండా మళ్ళీ 50 ఉంటాయి దీంట్లో అంశాలు. అంటే ఈ 10 అనేది మెయిన్ పారామీటర్స్, దీని కింద ఒక 5 అంశాలు చూస్తారు. అగ్రికల్చర్ అంటే ఏం చూస్తారు అంటే పంటలు బాగా పండుతున్నాయా, వీళ్ళకు నీరు అంతా ఉంది, ఇరిగేషన్ ఉందా, ఇలాంటివన్నీ చూస్తుంటారు. సో మొత్తంగా చూసైతే బయటికి కనిపించేవంత మనకి 10 పారామీటర్స్ కనిపిస్తున్నాయి. దీంట్లో ఇంటర్నల్గా మళ్ళీ వాళ్ళు చూస్తే పబ్లిక్ హెల్త్ అంటున్నాం ఇక్కడ ఎగ్జాంపుల్, పబ్లిక్ హెల్త్ అనేది మెయిన్ పారామీటర్. దీని కింద పబ్లిక్ హెల్త్ అంటే
ఉమెన్కి మంచిగా ఉందా హెల్త్, చిల్డ్రన్కి బాగుందా, ఎంతమంది చనిపోతున్నారు ప్రసవం టైంలో, ఇలాంటివన్నీ చూస్తారు. సో ఇవన్నీ కలిపితే దాదాపు 50 అంశాల వరకు ఉంటాయన్నమాట. మెయిన్ కనిపించే 10 పారామీటర్స్తో పాటు 50 అంశాల వరకు కొన్ని అన్ని అంశాలు తీసుకొని దీని కింద 5, దీని కింద 5, దీని కింద ఒక 5, దీని కింద 5, ఇట్లా కొన్ని కొన్ని అంశాలు తీసుకొని ఈ మొత్తం సర్వే అనేది నిర్వహిస్తారు వాళ్ళు. సో ఇక్కడ చూద్దాం క్లియర్ చేసి. దీని ప్రకారం మెయిన్గా ఇండెక్స్లో 10 పారామీటర్స్ ఉన్నాయి. అండ్ మొత్తం ఓవరాల్గా పర్ఫామ్ మంచి చేసిన రాష్ట్రాలకి ర్యాంక్స్ ఇవ్వడం కాకుండా ఒక్కొక్క అంశంలో కూడా బాగుందా ఏదైనా రాష్ట్రం. ఈవెన్ సపోజ్ తమిళనాడు టాప్లో ఉంది అంటున్నాం, కానీ ప్రతి అంశంలో టాప్ ఉండకపోవచ్చు. దీంట్లో 10 ఇంట్లో 10 టాప్ ఉండకపోవచ్చు, దేంట్లోనే తక్కువ ఉండొచ్చు, దీంట్లో 5th ప్లేస్లో ఉండొచ్చు. ఓన్లీ ఈ అంశం తీసుకుంటే, ఈ దీని ఒక్కటే పారామీటర్ తీసుకుంటే తమిళనాడు మేము 5th ప్లేస్లో ఉండొచ్చు. ఎగ్జాంపుల్ ఇది చెప్తున్నాను, 5th ప్లేస్లో ఉండొచ్చు. మిగతా వాటిల్లో పర్ఫార్మెన్స్ బాగా ఉండడం వల్ల టాప్లో ఉండొచ్చు. సో మనకేంటంటే ఇక్కడ ప్రతి అంశానికి కూడా ర్యాంక్ ఇస్తున్నారన్నమాట. దీంట్లో ఓన్లీ ఓవరాల్ ర్యాంకింగ్తో పాటు ఒక పారామీటర్లో, ఈ 10 పారామీటర్స్లో దీంట్లో ఏ స్టేట్ ఫస్ట్ ఉంది, దీంట్లో ఏ స్టేట్ ఫస్ట్ ఉంది, దీంట్లో ఏ స్టేట్ ఉంది, దీంట్లో ఏది ఉంది, సపోజ్ ఒక ఏపీ ఏ కేటగిరీలో ఫస్ట్ ఉంది, వీటన్నిటి కేటగిరీలో ఏపీ మొత్తం ర్యాంకింగ్లో టాప్లో లేదు, కానీ ఓవరాల్ ర్యాంకింగ్లో ఇండెక్స్లో టాప్లో లేదు, కానీ ఏదైనా అంశంలో టాప్లో ఉండొచ్చు, దీంట్లోనో టాప్లో ఉండొచ్చు. సో ఇండివిజువల్గా ఒక పారామీటర్ ర్యాంకింగ్ ఉంది, ఓవరాల్ ర్యాంకింగ్ ఉంది, మనం గుర్తుంచుకోవాల్సింది ఏమంటే. సో ఎగ్జామ్స్లో కొన్నిసార్లు మనకు మన స్టేట్ సంబంధించిన ఏమైనా ఉంటే ఏ పారామీటర్లో బాగా పర్ఫామ్ చేస్తుంది మన రాష్ట్రం అని అడగవచ్చు, లేకపోతే ఓవరాల్ ర్యాంకింగ్ కూడా అడుగుతారు. అంటే మనకు మెయిన్ గుర్తుంచుకోవాల్సింది ఏంటి, ఇక్కడ ఓవరాల్ ర్యాంకింగ్ ఒకటి అండ్ పారామీటర్ పరంగా కూడా అన్ని రాష్ట్రాలే మనకు అవసరం లేదు, బట్ కొన్ని టాప్లో ఉన్నవి, ఈ దీంట్లో సిటిజన్ సెంట్రిక్లో బాగా ఉన్న రాష్ట్రం ఏది అంటే టాప్లో ఉన్నవి, కానీ పారామీటర్ పరంగా చూసినట్టయితే కూడా టాప్లో ఉండే స్టేట్ ఆర్ మన స్టేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకు అడగవచ్చు. సో దీంట్లో మొత్తంలో ఓవరాల్ పర్ఫార్మెన్స్ చూసినట్టయితే తమిళనాడు టాప్ ప్లేస్లో ఉంది. తమిళనాడు ముఖ్యంగా ఎక్కడ అంత టాప్లో రావడానికి మెయిన్ రీజన్ ఏమంటే అక్కడ శాంతి భద్రతలు అనేవి బాగున్నాయి, ప్రజలకు మంచిగా అందిస్తున్నారు భద్రత అనేది, కనీస వసతులు అనేది కూడా రాష్ట్రంలో బాగుండడం వల్ల దీంట్లో 5.2 పాయింట్స్ వచ్చి రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం మొత్తం ఓవరాల్ ర్యాంకింగ్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో ఓవరాల్ ర్యాంకింగ్ వేరు, పారామీటర్ ర్యాంకింగ్ వేరు. అండ్ ఓవరాల్ ర్యాంకింగ్ తమిళనాడు ఫస్ట్ ఉన్నట్టుగానే యూటీస్లో కూడా చూసినట్టయితే ఇదే తమిళనాడు అనేది 18 స్టేట్స్లో అంటే పెద్ద రాష్ట్రాల కింద తమిళనాడు టాప్లో ఉంది. అదే యూటీస్ చూస్తే ఏ రాష్ట్రం ఏ యూటీ పెద్దగా ఉంది టాప్లో ఉంది పర్ఫార్మెన్స్ మొత్తం సేమ్ ఈ పారామీటర్సే చూసుకొని వాళ్ళు సర్వే చేసినప్పుడు యూటీస్లో టాప్లో ఉండేది పుదుచ్చేరి. ఇంకా సదరన్ స్టేట్స్ చూసినట్టయితే సదరన్ స్టేట్స్లో టాప్ 6లో కర్ణాటక కూడా ఉంది, కర్ణాటక కూడా ఉంది 3rd ప్లేస్లో, కర్ణాటక ఉంది టాప్లో, తమిళనాడు ఉంది. అంటే సదరన్ స్టేట్స్లో టాప్ 6లో 3 రాష్ట్రాలు సదరన్ స్టేట్సే ఉన్నాయి, దక్షిణ భారతదేశ రాష్ట్రాలే ఉన్నాయంటున్నారు. సో మొత్తం 10 విభాగాలు అన్నాం కదా, 10 పారామీటర్స్లో 50 అంశాలు తీసుకుంటారు, మళ్ళీ మొత్తం డివైడ్ చేస్తూ అన్నిటి దాని ప్రకారం ఈ జాబితాను రిలీజ్ చేశారు. టాప్ 6 స్టేట్స్ చూసినట్టయితే దాంట్లో సదరన్ స్టేట్సే 3 ఉన్నాయి, తమిళనాడు టాప్లో అంటున్నాం, ఏపీ 5th ప్లేస్లో ఉంది. ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే ఏపీ సంబంధించినంత ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏపీ అనేది మొత్తం ఇండెక్స్లో ఓవరాల్ ఇండెక్స్లో టాప్ తమిళనాడు, అండ్ ఏపీ చూస్తే 5th ప్లేస్లో ఉంది, కర్ణాటక 3rd ప్లేస్లో ఉంది. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, టాప్ 6లో 3 సదరన్ స్టేట్సే ఉన్నాయి. కర్ణాటక మంచి పర్ఫార్మెన్స్ దేంట్లో ఉంది అంటే పారామీటర్ వైజ్ చూద్దాం, ఓవరాల్ ర్యాంకింగ్ ఏమో 3rd ర్యాంక్ అంటున్నాం. అండ్ ఇక్కడ కాకుండా ఆర్థిక వ్యవహారాలు నిర్వహించడంలో కూడా కర్ణాటక టాప్లో ఉంది. దేశంలో మిగతా రాష్ట్రాలతో పోల్చినట్టయితే ఎకనామికల్గా ఆర్థిక పరిస్థితి అనేది కర్ణాటకలో బాగుండడం వల్ల ఆ పారామీటర్లో ఓవరాల్ ఇండెక్స్లో కాదు, ఈ జస్ట్ ఈ పారామీటర్స్ ఏంటంటే ఆర్థిక పరిస్థితి బాగా చూసుకోవడంలో ఆ రాష్ట్రం మంచిగా పర్ఫామ్ చేయడం వల్ల దీంట్లో టాప్లో ఉంది ఈ పారామీటర్లో మాత్రం. ఈ ఇండెక్స్ ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తారు. ఇంకా ITBT అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ బయోటెక్నాలజీ సెక్టార్లో ఎక్కువగా తమిళనాడు అండ్ కేరళ 2 రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి, దాని ద్వారానే ర్యాంక్స్ దగ్గర దగ్గర ఉన్నాయి. 1st అండ్ 3rd ర్యాంక్లో ఉండడం అంటే ఈ సెక్టార్లో ఎక్కువగా 2 రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. సో ఇక్కడ చూస్తే మనము రాష్ట్ర వాణిజ్య పరిశ్రమల శాఖ అంటున్నాం. ఇక్కడ చూడండి మనం, ఇక్కడ చూస్తే మనం కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అంటున్నాం కదా, ప్రతి రాష్ట్రం మీకు కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అని ఈ పారామీటర్ చూసినట్టయితే ఇక్కడ ఈ పారామీటర్లో జార్ఖండ్ ఆంధ్రప్రదేశ్ 0.94 స్కోర్ ఉంది, అంటే మంచి స్కోర్లో ఉండి 1st ప్లేస్లో ఉన్నాయి జార్ఖండ్ అండ్ ఆంధ్రప్రదేశ్. ఒక్కొక్క పారామీటర్ వైజ్ ఇది ఓవరాల్ ర్యాంకింగ్ కాదు, ఈ పారామీటర్లో మాత్రం జార్ఖండ్ ఆంధ్రప్రదేశ్ 0.94 స్కోర్తో టాప్లో ఉన్నాయి. ఇదే సెక్టార్లో రాష్ట్రంలో వాణిజ్య పరిశ్రమలు ఎట్లా ఉన్నాయంటే తెలంగాణ 0.93 ఉంది, అంటే 2nd ప్లేస్లో ఉంది ఆల్మోస్ట్, ఛత్తీస్గఢ్ 0.93 పాయింట్స్తో ఉంది అనమాట. ఇవన్నీ బెస్ట్ టాప్లో ఉండే
స్టేట్స్, దేంట్లో రాష్ట్రంలో ఉండే వాణిజ్య కమ పరిశ్రమల శాఖలు. తర్వాత ఇదే దాంట్లో గుజరాత్, హర్యానా, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్ కూడా ఇవన్నీ ఉన్నాయి. ఇంకా ఈ రాష్ట్రంలో వాణిజ్య పరిశ్రమల్లో యూటీస్లో ఈ ఉండే వాణిజ్యము పరిశ్రమల శాఖ గురించి చూసినట్టయితే ఢిల్లీ ఫస్ట్ ప్లేస్లో ఉంది. అదే మనం ఓవరాల్ ర్యాంకింగ్ చూస్తే ఏమన్నాము, పుదుచ్చేరి టాప్లో ఉందన్నాం. కానీ ఓన్లీ ఈ పారామీటర్ తీసుకుంటే, పరిశ్రమలు వాణిజ్యం చూసుకున్నట్టయితే యూటీస్లో ఢిల్లీ టాప్లో ఉంది. ఇది మొత్తం ర్యాంకింగ్, ఇది ఓవరాల్ ర్యాంకింగ్. స్టేట్ ఎట్లా ఉంది, గవర్నర్స్ అనేది, పరిపాలన మంచిగా ఉందా, సుపరిపాలన అందిస్తుందా అంటే ఇక్కడ తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక థర్డ్ ప్లేస్ అన్నాం, ఛత్తీస్గఢ్ ఫిఫ్త్ ప్లేస్లో, ఆంధ్రప్రదేశ్ ఇది చాలా ఇంపార్టెంట్ మనకు, అండ్ గుజరాత్, ఇంకా తెలంగాణ 11th ప్లేస్లో ఉంది. దాంతో స్కోర్ కూడా ఇచ్చారు ఇక్కడ. సో టేబుల్ అనేది గుర్తుంటే చూస్తే ఈజీగా ఉంటుందని ఇట్లా తీసుకున్నాం. సో మనం అట్లీస్ట్ హింట్ లాగానే గుర్తించుకోవాలి, టీఎం కేసీఏ కేసీఆర్ అన్నట్టు గుర్తుంచుకోండి. కేసీఏ టీఎం కేసీఏ అంటే తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్. టీఎం కేసీఏ అనేది అంటే టాప్ 5 స్టేట్స్ అనేది మనకు ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ ఈ 18 రాష్ట్రాలు ఇవన్నీ యూటీస్ కాదు, మిగతా హిల్లీ స్టేట్స్ కాదు, నార్త్ స్టేట్స్ కాదు, ఓన్లీ టాప్ 18 స్టేట్స్లో చూసినట్టయితే. సో ఈ టాప్లో చివరి స్థానంలో ఉండే కూడా అవసరం మనకు జార్ఖండ్ అండ్ ఉత్తరప్రదేశ్. 17th and 18th ప్లేస్లో ఉన్నాయి ఉత్తరాఖండ్ అండ్ జార్ఖండ్. ఇది 18 స్టేట్స్ కాకుండా మిగతా హిల్లీ స్టేట్స్ ఆర్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కూడా చూసినట్టయితే, దీంట్లో ఆటోమేటిక్గా ఈ అస్సాం అండ్ మణిపూర్, మేఘాలయ వీటన్నిటికంటే కూడా ఖచ్చితంగా బ్లైండ్గా అనుకోవచ్చు టాప్లో ఉండేది హిమాచల్ ప్రదేశే ఎక్కువ ఉంటుంది. ఈ స్టేట్ కొంచెం డెవలప్డ్ కాబట్టి వీటితో కంపేర్ చేస్తే సో ఆటోమేటిక్గా హెచ్పి ఈ స్టేట్ అనేది టాప్లో ఉంటుంది అండ్ ఉత్తరాఖండ్ కూడా. నెక్స్ట్ ఇవన్నీ ఇంకా వీటిల్లో ఉన్నాయి, త్రిపుర, మిజోరాం, సిక్కిం ఇవన్నీ. సో బాటంలో ఉన్నది ఏదంటే ఇక్కడ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఆర్ హిల్లీ స్టేట్స్లో అరుణాచల్ ప్రదేశ్ ఇది చివరి స్థానంలో ఉంది. యూటీస్లో ఓవరాల్ పర్ఫార్మెన్స్ ర్యాంక్ ఇదంతా ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఇది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అండ్ హిల్లీ స్టేట్స్కి. యూటీస్లో చూస్తే ఏది బాగుంది, మంచిగా పర్ఫామ్ చేసిన ఓవరాల్ ర్యాంకింగ్లో పాండిచ్చేరి పర్ఫార్మెన్స్ అన్నింటిలోనూ మంచిగా ఉంది. అంటే అన్ని పారామీటర్స్ తీసుకున్నప్పుడు ఎక్కువ తక్కువైనా మొత్తం ఫైనల్ ర్యాంకింగ్లో పాండిచ్చేరి అనేది, పుదుచ్చేరి అనేది టాప్లో ఉంది. సెకండ్ చండీగఢ్ ఉంది. చివరి స్థానంలో ఉండేది లక్షద్వీప్. అండ్ ఒక్కొక్క సెక్టర్ చూసినట్టయితే మనము మొత్తం పారామీటర్స్లో ఈ వ్యవసాయం అనుబంధ రంగాలు అంటున్నాం కదా, అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్, దీంట్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్. మానవ వనరులు అంటే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్లో టాప్లో ఉండింది గోవా. ఒక్కొక్క పారామీటర్ ఓవరాల్ ర్యాంకింగ్ కాకుండా పారామీటర్ పరంగా చూసినట్టయితే ఇవన్నీ వస్తున్నాయి మనకు. ఇంకా మౌలిక సదుపాయాలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ ఎక్కడ ఉంది అంటే తమిళనాడు. ఓవరాల్ ర్యాంకింగ్లో తమిళనాడు టాప్లో ఉంది, ఇన్ఫ్రాలో కూడా తమిళనాడు టాప్లో ఉంది. ప్రజారోగ్యంలో కేరళ టాప్లో ఉంది. ఇది ఏమంటున్నా మనము పారామీటర్ వైజ్ ర్యాంకింగ్, ఇది ప్రజారోగ్యంలో పబ్లిక్ హెల్త్లో కేరళ టాప్లో ఉంది. సామాజిక సంక్షేమంలో ఛత్తీస్గఢ్ టాప్లో ఉంది. న్యాయ ప్రజాభద్రత వీటిల్లో తమిళనాడు టాప్లో ఉంది. అంటే తమిళనాడు అన్నింటి టాప్ ఉండాల్సిన అవసరం లేదు, ప్రతి అంశంలో అదే. ఇప్పుడు ఓవరాల్ ర్యాంకింగ్లో టాప్ వచ్చింది మాత్రాన ప్రతి పారామీటర్లో అది టాప్లో ఉండాల్సిన అవసరం లేదు. ఒకదాని తక్కువ ఉన్నా ఇంకో దాంట్లో ఎక్కువ ఉండడం వల్ల ఓవరాల్గా చూసినప్పుడు అది టాప్లో వెళ్ళిపోయింది. న్యాయ ప్రజాభద్రతలో తమిళనాడు టాప్లో ఉంది. పర్యావరణ రంగంలో వచ్చినట్టయితే వెస్ట్ బెంగాల్ టాప్లో ఉంది. థ్యాంక్ యూ.